ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో, ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. హమాస్ ను పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దారుణ యుద్ధం ఇప్పుడు ఇజ్రాయెల్ కు ముప్పుగా మారింది. యుద్ధం మరింత కాలం కొనసాగితే ఇజ్రాయెల్లో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ వ్యాప్తంగా పర్యాటకం పూర్తిగా పడిపోగా వ్యాపారాలు మూతపడిపోయాయి. దీంతో చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంతేకాక జీడిపి వృద్ధి రేటు సైతం సగానికి పడిపోవడంతో ఇజ్రాయెల్ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. గతేడాది అక్టోబర్లో హమాస్ తమపై దాడి చేయడంతో పగతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ గత 10 నెలలుగా గాజాపై విరుచుకు పడుతోంది. దాదాపు గాజా యుద్ధంలో 40,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మానవతా సంక్షోభం నెలకొనడంతో అమెరికా, ఈజిప్ట్, ఖతర్ మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకు వచ్చాయి. ఓవైపు కాల్పుల విరమణ చర్చలు జరుపుతూనే అటు హమాస్, ఇటు ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నాయి. ఇదే సమయంలో ఇజ్రాయెల్పై లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా సైతం దాడులను ముమ్మరం చేసింది. హమాస్, హిజ్బుల్లా చీఫ్లను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో ఆ రెండు మిలిటెంట్ గ్రూపులు ఇజ్రాయెల్పై దాడులు కొనసాగిస్తున్నాయి. అదే సమయంలో ఇరాన్ సైతం ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్పై దాడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అన్ని విధాలా నష్టపోతోంది. ఇజ్రాయెల్పై జరుగుతున్న దాడులతో అక్కడ మౌలిక వస్తువులకు తీవ్రంగా నష్టం జరుగుతోంది. సాధారణంగా యుద్ధం వల్ల కలిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. దాని నుంచి కోలుకోవాలంటే చాలా సమయం కావలసి ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి అలానే ఉంది. హమాస్ ను పూర్తిగా అంతం చేయడమే లక్ష్యమంటూ యుద్ధాన్ని కొనసాగిస్తోంది. దీంతో అటు పాలస్తీనా, ఇటు ఇజ్రాయెల్ నష్టాన్ని చవిచూస్తున్నాయి. సుదీర్ఘ కాలం పాటు జరుగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా సహా పలు దేశాలు కాల్పుల విరమణ చొరవ చూపిస్తున్నాయి. ఇలా కాదని, యుద్ధం మరింత కాలం కొనసాగితే ఇజ్రాయెల్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ తీవ్రంగా నష్టపోయింది. అక్కడి ప్రభుత్వం సైతం యుద్ధం మీదే ఎక్కువగా దృష్టి పెడుతోంది. అక్కడి ప్రజలు రోడ్లెక్కి యుద్ధాన్ని త్వరగా ముగించాలని కోరుతున్న నెతన్యాహు మాత్రం ఎవరి మాట వినడం లేదు. హమాస్తో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ పర్యాటకం దారుణంగా దెబ్బతింది. చిన్న వ్యాపారాలు మూతపడ్డాయి. ఇజ్రాయెల్ కు వస్తున్న వాణిజ్య నౌకలపై హౌతీలు దాడులు చేస్తుండటంతో రవాణా నౌకల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో లోటు బడ్జెట్ విపరీతంగా పెరిగింది. ఓవైపు ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతిస్తున్నా ఇజ్రాయెల్లో మాత్రం త్వరలో ఆర్థిక సంక్షోభం నెలకొనడం ఖాయమని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో జెరూసలేం పాత నగరంలో చారిత్రక దుకాణాలన్నీ మూతపడ్డాయి. హైఫా రిటైల్ మార్కెట్లోని వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇజ్రాయెల్లో పర్యాటకం పూర్తిగా డీలా పడిపోవడంతో విమానయాన సంస్థలు విమానాలను రద్దు చేసుకుంటున్నాయి. వ్యాపారాలు సాగడం లేదు. విలాసవంతమైన హోటళ్లలో సగం ఖాళీగా ఉంటున్నాయి. ఇజ్రాయెల్ కు పర్యాటకం ప్రధాన ఆదాయ వనరు కాకపోయినా వేల దుకాణాలు మూతపడి వాటిలో ఉపాధి పొందే ఉద్యోగులు జీవనోపాధి కోల్పోయారు. యుద్ధానికి ముందు వరకు రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు, సినీ నటులతో కళకళలాడే జెరూసలేంలోని ప్రఖ్యాత అమెరికన్ కాలనీ హోటల్ ఉద్యోగులను తీసేస్తోంది. కొన్ని రోజుల పాటు దానిని మూసేయాలని యజమానులు భావిస్తున్నారు. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియకపోవడంతో ఇజ్రాయెల్ ఆర్థిక కష్టాల్లో పడింది. ఆర్థిక ఇబ్బంది తాత్కాలికమేనని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెబుతున్నా ఇప్పటికే వేల దుకాణాలు మూతపడి సంక్షోభం తలెత్తింది. అంతర్జాతీయంగా దేశం విశ్వసనీయత దెబ్బతినడంతో మళ్లీ వ్యాపారాలు పుంజుకోవడంపై ఆందోళన నెలకొంది. ఇప్పటికే గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుండటంతో పలు దేశాలు ఇజ్రాయెల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియక సైనికులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా ముగిస్తే సరే, లేదంటే జీవించడం కష్టమవుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్లో యుద్ధం కారణంగా దాదాపు 46,000 వ్యాపారాలు మూతపడ్డాయి. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడానికి కాల్పుల విరమణే చికిత్స అని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. గతంలో హమాస్తో స్వల్పకాలం జరిగిన యుద్ధాల నుంచి ఇజ్రాయెల్ కోలుకుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న దీర్ఘకాల యుద్ధం ఒత్తిడిని పెంచుతోంది. పునర్నిర్మాణ వ్యయం, రిజర్వు సైనికులకు, బాధిత కుటుంబాలకు పరిహారం, సైన్యానికయ్యే వ్యయంపై ఆందోళన నెలకొంది. ప్రస్తుతం యుద్ధానికి 120 బిలియన్ల అమెరికా డాలర్లు ఖర్చవుతోంది. ఇది ఇజ్రాయెల్ జీడీపీలో 20% సమానం.
ప్రస్తుతం ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో ఉంది. యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఇజ్రాయెల్ బడ్జెట్ మొత్తం యుద్ధానికి ఖర్చు చేస్తే ప్రజల సంక్షేమం ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థలోని 38 దేశాల్లో ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థే అన్నింటికంటే నెమ్మదిగా ఉంది. గతంలో ఇజ్రాయెల్ జీడీపీ వృద్ధి రేటు 3% ఉండగా ఇప్పుడు అది సగానికి పడిపోయింది. ఇక జీడీపీలో జాతీయ లోటు 8% ఉండగా బడ్జెట్ లోటు 4% అంచనా వేస్తున్నారు. ఈ లోటు కారణంగా పన్నులు పెంచడం, వ్యయాల్లో కోత విధించడం అనివార్యమవుతాయి. ఒకవేళ యుద్ధం ముగియకుండానే ఇజ్రాయెల్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటే మాత్రం ఆ దేశం తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. అంతేకాదు, ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమం కారణంగా పలు దేశాలు అప్పులు ఇచ్చేందుకు కూడా ముందుకొచ్చే అవకాశం లేదు.